హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ, నేను మీ విజయ్ కుమార్. ఈరోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్య ఉద్యోగ సమాచారం ముఖ్యమైనటువంటి అంశాలు ఏమున్నాయో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రధానంగా మనకు ఈరోజు గ్రూప్స్కు సంబంధించి ఒకే ఉమ్మడి పరీక్ష ఉండబోతుంది, ఒకే పరీక్ష తీసుకురాబోతున్నారు. దానికి సంబంధించినటువంటి పరిశీలన అయితే ప్రభుత్వం యొక్క మరి ఆలోచనలో ఉందన్నమాట. ప్రభుత్వ పరిశీలనలో దీని యొక్క ప్రతిపాదన ఉంది అన్నట్టు ఇవ్వడం జరిగింది. మరి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మరి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. ఇక చూసినట్లయితే ప్రభుత్వ పరిశీలనలో ఈ యొక్క ప్రతిపాదన ఉందండి. మరి గ్రూప్స్కు అన్నిటికీ కూడా ఒకే పరీక్ష పెట్టబోతున్నారు. అంటే కేంద్రంలో మనకు సివిల్స్కు సంబంధించి యూపీఎస్సీ ఏ విధంగా అయితే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుందో, ఒక సివిల్స్ ఎగ్జామ్స్కి సంబంధించి ఒకే ఒక పరీక్ష ఉంటుంది. అందులోనే ఐఏఎస్, అందులోనే ఐపీఎస్ కానీ, అందులోనే ఐఎఫ్ఎస్, రకరకాల అయినటువంటి పోస్టులు ఉంటాయి మనకు. అలాగే గ్రూప్ ఏ, గ్రూప్ బి లాంటి పోస్టులు కూడా క్యాడర్లుగా విభజించి మరి అక్కడ పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలాంటి ప్రతిపాదనే ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ అమలు చేయాలని చూస్తుందన్నమాట. గ్రూప్స్లో మనకు చూసినట్లయితే మరి ఇందులో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పరీక్షలను మరి ఒకే పరీక్షకు వాటన్నిటికీ కలిపి ఒకే పరీక్షను నిర్వహిస్తే కనుక ఎలా ఉంటుంది అనేటటువంటి ఆలోచనలు అయితే మరి సమాలోచనలు అయితే చేస్తూ ఉందన్నమాట. ఒకే ఉమ్మడి పరీక్ష సాధ్యాసాధ్యాలపై సర్కారు ఆరా తీస్తుంది. ఈ ప్రతిపాదన మరి ప్రస్తుతం మరి ప్రాథమిక దశలోనే ఉంది. దీనిపై మేధావులు కానీ న్యాయ నిపుణులు సలహాలు అయితే సూచనలు అయితే తీసుకొని మరి చర్చించే అవకాశం అయితే ఉంది. కానీ భవిష్యత్తులో ఎలాంటి చట్టపరమైనటువంటి మరి చిక్కులు తలెత్తకుండా, ఉద్యోగార్థులకు నష్టం జరగకుండా ఉండేలా మరి లోతుగా చర్చించి నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం అయితే ఉందన్నమాట. సో మనకి ఇక్కడ ఏం లేదు, ఉద్యోగాలను అంటే మనకు ఇతర కేంద్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి సివిల్స్ కానీ, ఇతర కేంద్ర ప్రభుత్వ సర్వీసు అంటే రైల్వే కానీ, బ్యాంకు ఉద్యోగాల భర్తీ విషయంలో అమలు చేస్తున్నటువంటి విధానాలను పరిశీలిస్తుందన్నమాట. కేంద్రం తరహాలోనే రాష్ట్ర ప్రభుత్వం సైతం ఆ యొక్క విధానాలను ఇక్కడ అమలు చేయాలని చెప్పేసి చూస్తూ ఉన్నారన్నమాట. సో దీనికి సంబంధించి ఇప్పుడు ప్రాథమిక దశలోనే ఉందండి. సో ఖచ్చితంగా ఈ యొక్క ఏదైతే మరి గ్రూప్స్కు ఉమ్మడి పరీక్ష ఉందో మరి ఈ దీనిపైన ప్రభుత్వం మరి సానుకూలంగా అయితే, ప్రస్తుతము ప్రభుత్వము దీనిపై సానుకూలంగానే ఉన్నట్లు ప్రభుత్వంలోనే ఒక కీలక వ్యక్తి కూడా తెలపడం జరిగింది. ప్రస్తుతం వేరువేరుగానే మరి పరీక్షలు మరి నిర్వహిస్తున్నారు. మీకు అందరికీ తెలిసిందే, వేరువేరుగా నోటిఫికేషన్లు వస్తున్నాయి, వేరువేరుగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4. ఇప్పుడు ఆల్రెడీ గ్రూప్ 4 నుంచి మరి పరీక్షను నిర్వహించి ఫలితాలను కూడా విడుదల చేశారు. ఇక లాస్ట్ తుది దశలో ఉందని చెప్పుకోవచ్చు గ్రూప్ 4. అలాగే గ్రూప్ 1కి సంబంధించి మనకు మెయిన్స్ను మరి అక్టోబర్ 21 నుంచి 27 వరకు నిర్వహించనున్నారన్నమాట. సో మెయిన్స్కి సంబంధించి కూడా పరీక్షల షెడ్యూల్ రావడం జరిగింది. గ్రూప్ 2కు సంబంధించి మరి ఆల్రెడీ మనకు డిసెంబర్ 15-16 తేదీల్లో నిర్వహించనున్నారు. గ్రూప్ 3 నవంబర్లో ఉంది. సో ఈ విధంగా వచ్చే ఏడాదిలో గ్రూప్స్ నోటిఫికేషన్లు కూడా వెలువడనున్నాయి. అయితే ఇప్పటికే మరి వెలువడినటువంటి నోటిఫికేషన్లకు ఒకే పరీక్ష సాధ్యం కాదు. మరి రాబోయే నోటిఫికేషన్ల నుంచి మరి దీన్ని అమలు చేస్తే ఎలా ఉంటుందని మరి ఆలోచన చేస్తూ ఉన్నారు. అయితే నిర్ణయం తీసుకోవడానికి సమయం పడుతుందని చెప్పేసి ప్రభుత్వ పెద్దలు అయితే చెప్తా ఉన్నారన్నమాట. పోస్టులన్నీ ఒకే క్యాడర్ కింద తీసుకురావాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, గ్రూప్స్లో ఇప్పుడు వివిధ రకాల పోస్టులు ఉంటాయి. అంటే క్లరికల్ క్యాడర్ నుంచి చూసినట్లయితే ఆఫీసర్ స్థాయి వరకు మరి పోస్టులు ఉంటాయి. మరి గ్రూప్ 1 వస్తే కనుక భవిష్యత్తులో కన్ఫర్డ్ ఐఏఎస్ కూడా కావచ్చు. మరి ఇక యూపీఎస్సీ నిర్వహించేటటువంటి సివిల్స్లో ఐఏఎస్, ఐఎఫ్ఎస్, మరి తర్వాత ఐపీఎస్ కానీ గ్రూప్ ఏ, గ్రూప్ బి పోస్టులను భర్తీ చేస్తారు. మరి ఇవి కాకుండా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని నాన్ గెస్టెడ్ ఉద్యోగాలు, జాతీయ బ్యాంకుల్లోని ఉద్యోగాల కోసం ఉమ్మడి పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరి దీని ప్రకారమే ఆయా పోస్టులకు సంబంధించినటువంటి మరి అభ్యర్థులను షార్ట్ లిస్ట్ అయితే చేస్తుందన్నమాట. ఈ విధానాన్ని మరికొన్ని ఉద్యోగాల్లోనూ మరి కేంద్రం అమలు చేస్తుంది. కేంద్ర తరహాలోనే గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 లోని పోస్టులను మరి షార్ట్ లిస్ట్ చేయడం, లేకుంటే మరి క్యాడర్ను బట్టి విభజించడం లాంటి అంశాలపైన స్పష్టత తీసుకుంటున్నట్లు తెలిసిందనమాట. గ్రూప్స్ అన్నింటికీ విద్యార్హత కామన్గా మనకు డిగ్రీనే ఉంది. కాబట్టి గతంలో గ్రూప్ 4కి సంబంధించి ఉద్యోగాలకు ఇంటర్ ఉండేది, కానీ 2022లో విద్యార్హతను మార్చారనమాట. ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో మీకు అందరికీ తెలుసు, 2024-25కు సంబంధించినటువంటి
జాబ్ క్యాలెండర్ను తీసుకురావడం జరిగింది. దాదాపు అందులో 20 నోటిఫికేషన్లకు సంబంధించిన షెడ్యూల్ను విడుదల చేసిందనమాట. ప్రస్తుతం ఈ యొక్క నియామక సంస్థలు ఏవైతే ఉన్నాయో టీజీ ట్రాన్స్కో కానీ టీజీపీఎస్సీ కానీ, తర్వాత గురుకుల బోర్డు కానీ, తర్వాత సింగరేణి బోర్డు కానీ, ఇవన్నీ కూడా రిక్రూట్మెంట్ అయితే చేస్తూ ఉన్నాయన్నమాట. అయితే నిరుద్యోగులకు ఉపయోగమే అంటూ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఉమ్మడి పరీక్ష అనేది పెట్టడం వల్ల నిరుద్యోగులకు ఉపయోగమే అంటూ ఇవ్వడం జరిగింది. గ్రూప్స్కు మరి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పరీక్షలను వేరువేరుగా నిర్వహించడం ద్వారా సమయం, డబ్బు మరి వృధా అవుతుంది కాబట్టి సో అవి ఆదా అయ్యేటటువంటి అవకాశం ఉందన్నట్టుగా ఇవ్వడం జరిగింది. సో అయితే అదే ఒకే పరీక్ష మరి ఉంటే కనుక ప్రభుత్వానికి నిరుద్యోగులకు సమయం ఆదా అవుతుంది. రిజర్వేషన్ల అమలులో మరి ఎలాంటి మార్పు ఉండదండి. ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారమే రిజర్వేషన్లు అయితే అమలు అవుతాయి. వివిధ నియామక సంస్థలు నిర్వహించేటటువంటి మరి పరీక్షలన్నింటికీ వేరువేరుగా ఫీజులు కూడా చెల్లించాల్సినటువంటి అవసరం ఉండదు. పరీక్షలకు హాజరయ్యేందుకు ప్రతిసారి సుదూర ప్రాంతాలకు మరి ప్రయాణం చేయనక్కర్లేదు. నియామక పారదర్శకత అనేది పెరిగేటటువంటి అవకాశం ఉంది అన్నట్లుగా మరికు ఈరోజు మరి గ్రూప్స్కు ఒకే పరీక్ష అంటూ మరి ప్రధానంగా వార్త రావడం జరిగింది. ట్రాన్స్కో జెన్కోలో మరి ప్రమోషన్ల యొక్క జాతర అయితే ఉండబోతుంది అన్నట్టుగా ఇచ్చారు ఉత్తర్వులు జారీ చేసినటువంటి సీఎండీలు. అయితే కింది స్థాయిలో ఏమన్నా ఉద్యోగ ఖాళీలు ఏమన్నా ఏర్పడతాయేమో చూడాలి. సో త్వరలోనే దానిపైన కూడా కొంత క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకు మరి డిఎస్సికి సంబంధించి చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు సార్ ఫైనల్కి ఎప్పుడు రాబోతుందని. సో ప్రస్తుతం మనకున్నటువంటి సమాచారం మేరకైతే ఖచ్చితంగా ఎప్పుడు రాబోతుందంటే కనుక 28వ తారీఖు మనకు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది. ఫైనల్ కీలో ఖచ్చితంగా మార్పులు అయితే స్వల్ప మార్పులు అయితే ఉంటాయండి. ఖచ్చితంగా మనకు 28వ తారీఖు అయితే మరి విడుదల కాబోతుంది డిఎస్సికి సంబంధించినటువంటి ఫైనల్ కీ. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం. వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.